శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. చిన్న వయసులోనే వైధవ్యం పాపమా? మేనత్త చిన్న వయసులోనే వైధవ్యం వస్తే మేనకోడళ్ళకు కూడా వర్తిస్తుందా అనేది ఇక్కడ మన అంశం. చిన్న వయసులోనే వైధవ్యం అనేది మన పూర్వజన్మ పాపం. మనం ఏ జన్మలోనైనా భార్యాభర్తలను విడదీయటం కానీ భార్యాభర్తలలో ఎవరినైనా అంటే హత్య చేసి దూరం చేసినా కూడా మనకి ఈ జన్మలో ఆ పాపం సంక్రమిస్తుంది. మనం గమనిస్తే మన పురాణాల్ని భారతంలో కుంతి మాద్రీలు కూడా చిన్న వయసులోనే వైధవ్యాన్ని పొందారు. అంటే వాళ్ళు కూడా పూర్వజన్మ పాపాన్ని అనుభవిస్తూ ఈ జీవితంలో చిన్న వయసులోనే వైధవ్యాన్ని పొందారు. వైధవ్యం పాపం అంటే పాపం కాదు, ఎందుకంటే మనం పాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం, కర్మని అనుభవిస్తూ ఉన్నాం. ఈ కర్మను అనుభవించటం వల్ల మరు జన్మలో మనకి ఉత్తమమైన జన్మ లభిస్తుంది, కాబట్టి దీన్ని పాపం అనే దాని కింద పరిగణించకూడదు. అలాగే మేనత్త చిన్న వయసులో వైధవ్యం వస్తే మేనకోడళ్ళకు కూడా లభిస్తుందా అంటే అది అబద్ధం, అది కాదు. మేనత్త పూర్వజన్మలో ఈమెకి ఏ వరుస సంబంధమో మనకు తెలియదు, ఆమె చేసిన పాపము కర్మ మనకి తెలియదు. ఈ మేనకోడలు పోయిన జన్మలో ఈమెకి ఏమవుతుందో తెలియదు, ఎవరో కూడా తెలియదు. ఈమె చేసిన పాపం ఏమిటో తెలియదు. కాబట్టి మేనత్త వైధవ్యం చిన్న వయసులో పొందటం వల్ల మేనకోడలకి సంక్రమిస్తుందనేది కూడా అబద్ధం, అపచారం అనకూడదు కూడా. ఎందుకంటే ఇది మన పూర్వజన్మ కర్మానుసారం అనుభవించేది ఏదైనా కూడా, అనారోగ్యం కానీ, సంతానం దూరం అవ్వటం కానీ, తల్లి బిడ్డల్ని వేరు చేయటం కానీ, భార్యాభర్తల్ని వేరు చేయటం కానీ, మనం పూర్వజన్మలో చేసిన ఎడల ఈ జన్మలో మనం ఆ కర్మని అనుభవించవలసిందే. మేనత్తకు వస్తే మేనకోడలికి రావాలన్న ఎక్కడా శాస్త్రంలో లేదు. కాబట్టి ఇవన్నీ ఈ అపోహలని అన్నీ తొలగించుకొని అందరూ సదాచారంతో సద్బుద్ధితో మెలగటం వల్ల మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరైనా చిన్న వయసులో వైధవ్యం వచ్చిన వాళ్ళని చూసి పరిహాసంగా నవ్వినా వారికి ఇటువంటి జన్మ వచ్చింది అని చెప్పని మనం క్షణకాలం మనసులో అనుకున్నా మనకి కర్మ వస్తుంది. ఎందుకంటే వారు చాలా బాధలో ఉంటారు, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసి పాపము అనటము, వాళ్ళు కర్మని అనుభవిస్తున్నారని చెప్పటం కూడా చాలా పాపం. కాబట్టి ఈ కర్మ అనుభవించడం అనేది మనకు వంశపారంపర్యంగా రాదు. ఆస్తుల విషయంలో మనకి ఆ పాపం సంక్రమిస్తుంది. మన తండ్రి అధర్మంగా అన్యాయంగా సంపాదించిన ఆస్తి ఆ సంతానం అనేది అనుభవిస్తుంది, కాబట్టి ఆ పాపం సంక్రమిస్తుంది. అంతేకాని వైధవ్యం కానీ అనారోగ్యాలు కానీ మనకి పెద్దవాళ్ళ నుంచి సంక్రమించవు. అనారోగ్యం కొంచెమన్నా సంక్రమిస్తుంది, ఎందుకంటే జీన్స్ అంటూ ఉంటారు, వారి నుంచి మనకి సంక్రమిస్తాయి. కానీ పాపము కర్మ మాత్రం ఒకరిది ఒకరికి సంక్రమించదు. ఇలాంటి విషయాలలో ఒక్క ఆస్తుల విషయంలో సంక్రమిస్తుంది, ఎందుకంటే పాపరూపమైన ధనము కానీ ఆస్తి కానీ, పాపరూపమైన ఎటువంటి అన్యాయకరమైన పనులు చేసినా ఆ ఆస్తిని అనుభవించే వారి సంతానం మాత్రం ఆ పాపంలో భాగం తీసుకోవాల్సిందే. కానీ కర్మను, ఇటువంటి కర్మని అనుభవించేది అంటే స్వయాన మనం చేసుకున్న కర్మని మాత్రం మనమే అనుభవించాలి. ఒక మనిషిని విడదీస్తేనే వైధవ్యం రాదు. జంతువులు సంభోగ సమయంలో మనము ఆ సమయంలో వాటిని పారద్రోరాలని అరిచినా కూడా ఆ పాపం మనకి సంక్రమించి వైధవ్యం మనకి వస్తుంది. పాములు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ, ఎటువంటి ప్రాణి అయినా సంభోగ సమయంలో మనం వాటిని ఆటంకం కలిగిస్తే వైధవ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనము మన కర్మాచరణని ఇటువంటి పనులు మనము చేయకుండా జీవితంలో మంచి పనులను చేస్తూ, మంచి ఆలోచన చేస్తూ, మంచి కర్మలని మనము చేస్తూ జీవితాన్ని కొనసాగించటం వల్ల మనకి అద్భుతమైన జీవితం మనకి సంక్రమిస్తుంది. కాబట్టి ఇలాంటి సందేహాలన్నీ కూడా మీరు నివృత్తి చేసుకోవాలి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే అందరూ కూడా నన్ను ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ స్వస్తి.